బోయపాటి గారు డైరెక్ట్ చేసిన స్కందా మూవీ ఎలా ఉందంటే యాజ్ ఇట్ ఈజ్గా బోయపాటి గారి సినిమాలానే ఉంది. అర్థం కాలేదు కదా, సరే చెప్తా. గుండెలు మెచ్చ చేసుకుని మన రివ్యూ చూడండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకున్నందుకు 2 మూవీ టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నాము. గివ్ అవేకి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. థియేటర్స్లో స్కందా మాస్ జాతర జరిగిందా అంటే జరిగింది, కానీ ఊర మాస్ జాతర జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా, అబ్బే లేదు, జస్ట్ మాస్ జాతర జరిగింది, సాటిస్ఫై అయ్యాను. కొన్ని ఛానల్స్లో నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు, కానీ అంత వరస్ట్గా ఏం లేదు మూవీ. మాస్ ఇష్టపడేవాళ్ళు దర్జాగా చూడొచ్చు. మాస్ అంటే బోయపాటి, బోయపాటి అంటే మాస్. ఒక 4-5 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, కేక కెవ్వు కేక. ఒక్క ఫారెస్ట్ ఫైట్ తప్ప మిగిలిన అన్ని ఫైట్స్ సూపర్గా ఉన్నాయి. ఫిజిక్స్, గ్రావిటీ ఇవేవి బోయపాటి సినిమాలో పనికిరావు అని మళ్ళీ నిరూపించుకున్నారు బోయపాటి గారు. బోయపాటి సినిమాలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. మూవీ మొత్తం మాస్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ, సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎమోషన్స్. ఇలా మూవీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. హీరో రామ్ పోతినేని యాటిట్యూడ్ బాగా సెట్ అయింది. అసలు మూవీ కోసం బాడీ పెంచేసి కష్టపడి చేశాడు, మొత్తానికైతే వర్కౌట్ అయింది. రాయలసీమ తెలంగాణ స్లాంగ్స్ పర్ఫెక్ట్గా మాట్లాడాడు. శ్రీకాంత్ గారు అండ్ సీఎం పాత్రలో చేసిన ఇంకో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. తమన్ బీజియం అఖండాంత లేదు, కానీ ఫైట్ సీన్స్ని ఎలివేట్ చేసింది. సాంగ్స్ అయితే యావరేజ్ ఆల్బమ్. హీరోయిన్ శ్రీలీల ఉన్న స్కోప్లో పర్వాలేదు అనిపించింది, బట్ ఎందుకో ఆ రోల్ నాట్ సాటిస్ఫైడ్ అనిపించింది నాకు. ఎక్కువ సీన్స్ లేవు. స్టోరీ చెప్తే స్పాయిలర్ అవ్వచ్చు, సో చెప్పట్లేదు. బట్ 2 రాష్ట్రాల సీఎంస్తో భలే ఆడుకున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ నాకు నచ్చని 2 విషయాలు చెప్తా. ఫస్ట్ వన్, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చూశాక అబ్బా బోయపాటి గారు మీరింక మారరా అనిపించింది. సెకండ్ ఏంటంటే అమ్మదీనమ్మ, ఇది హైలైట్. స్కందా పార్ట్2 అంట, ఇప్పుడు ఇదో ఫ్యాషన్ అయిపోయింది. లాస్ట్లో హీరోకి ఎక్కడో వేరే దేశాల్లో లింకులు పెట్టేసి పార్ట్2 తీసేద్దామని రెడీ అయిపోతున్నారు. స్కందా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అఖండా పార్ట్2 అన్నారు, ఇప్పుడు స్కందా పార్ట్2 అంటున్నారు. అఖండా పార్ట్2 మీద హోప్స్ అయితే ఉన్నాయి, కానీ నాకు ఇదేదో తేడాగా ఉంది కొంచెం. సరే ఏం చేస్తాం, గుండెలు మీద చేసుకుని చూసేయడమే. ఇది గైస్ మన రివ్యూ అబౌట్ ది ఫిలిం స్కందా పార్ట్1. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో చెప్పండి.